పేపర్ అయితే నిన్న నామినేషన్ ఎపిసోడ్ చూసినావా? నామినేషన్ ఎపిసోడ్ చూసినావుగా? చూసా. అయితే నిన్న శ్వేత వర్మ లోబోను ఫేక్ అని చెప్పింది కదా, నీకు అది నిజం అనిపించిందా? లోబో ఫేకా రియలా? నిజమే అన్న. లోబో ఫేకా అన్నా? నీకు ఒక ఇన్స్టాలో వీడియో చూపిస్తా. ఆయన ఏమన్నాడు, బిగ్ బాస్కి దండం పెడతా అది పెడతా అని బిగ్ బాస్కి వచ్చిందన్న. అంటే ఒపీనియన్ మార్చు కదా తమ్ముడు, ఒకే ఒపీనియన్ ఎప్పుడు ఉండదు కదా. ఇప్పుడు మారుతారన్న అట్లా, నువ్వు యాక్టింగ్ ఇప్పుడు చూసుకో. ఇప్పుడు నేను అంట ఇక్కడ ఉండ మా బస్సు ఉంటుంది, మా దోస్తు వాళ్ళతో కొట్లాడతాం అన్నీ చేస్తాం, మళ్ళా వాళ్ళతో మాట్లాడడం అది అంటే అంటాము మళ్ళీ పోతాం అని. ఏంటంటే జర ఓవర్గా చెప్పేసిండు మస్తు, చెప్పకూడదు కానీ అది చెప్పేసిండు, చాలా చెప్పేసిండు అది. ఎవరు ఎవరు ఏం చెప్పారు? లోబో అది చెప్పకూడదు అని చెప్పేసి మళ్ళా వచ్చి యాక్టింగ్ చేస్తున్నాను. ఓకే, అదంటే ఫేమస్ గురించి అది అంతే, ఫేమస్కి చూపించుకుంటారు ఎక్కువ లేదు. నిన్న ఎలిమినేషన్ రౌండ్లో నామినేషన్ రౌండ్లో శ్వేత వర్మ అంది కదా, ఇప్పుడు లోబో నువ్వు ఫేక్ అని అంది కదా, నీకు లోబో ఫేక్ అనిపించాడా ఏంటి అసలు చెప్పు? లోబో అయితే ఎప్పుడు ఫేక్ ఉండాలన్న, ఆయన జెన్యున్ అందరికీ నచ్చరు, ఒకళ్ళు నచ్చారు, తేమకు అట్లా అనిపించింది కాబట్టి ఆయన అలా అన్నది అంతే. అనిపించడం కాదు, అసలు లోబో నిజంగా ఫేకా, బిగ్ బాస్లో ఫేక్లా ఉన్నాడా, తను అంది కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఫేక్ అంటే ఫేక్ ఉంటా ఆల్రెడీ ఆయననే నామినేట్ వెళ్ళిపోతాడుగా, నిజంగా ఉండు కాబట్టి ఇప్పుడు అకౌంట్ లేకపోతే ఆయన వెళ్ళిపోతుండే బయటికి ఫేక్ ఉంటే. నిన్న నామినేషన్ ఎపిసోడ్లో శ్వేత వర్మ చేసింది రైట్ ఆర్ రాంగ్? నిన్న నామినేషన్లో శ్వేత వర్మ కరెక్టే చేసింది. అంటే లోబో నువ్వు ఫేక్, లోబోను హమీదాని ఫేక్ అని చెప్పింది కదా, అది రైట్ ఆర్ రాంగా? వాళ్ళు రాంగే అన్న, ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ ఉంటారు, లోబో అయితే న్యాచురల్లే ఉంటుండు, ఆయన ఓవర్ని యాడ్ చేసే ఆయన బయట ఎక్కడ ఉంటాడు అట్లే ఉంటుండని నాకు అనిపిస్తుంది. సో లోబో జెన్యున్గా ఉన్నాడని నీకు అనిపిస్తుంది? జెన్యున్గా ఉండు, ఎంటర్టైనర్ ఆయన. నిన్న నామినేషన్ ఎపిసోడ్ ఉంది కదా, శ్వేత వర్మ లోబో నువ్వు హమీదాని అలా చేయడం కరెక్టా కాదా? అయితే రీజన్ చెప్పడం ఓకే, ఆమె ఫేక్ అని చెప్పడం ఓకే, కానీ ఒకటేసారి రంగు మొత్తం ఇట్లా ముఖాన్ని కొట్టడం అంటే అదే లోబో నువ్వు ఫేక్ అండ్ హమీదా నువ్వు ఫేక్ అని చెప్పింది కదా, దాని మీద ఒపీనియన్? అంటే అదే నిన్న కరెక్ట్ అనిపించింది ఆమె కూడా, అంటే వాళ్ళు బిహేవ్ చేసే తరిగి చూసి అట్లా అనిపిస్తుంది లోబో. అంటే లోబో ఎట్లుండే ఇప్పుడు అంటే ఇంట్లో ఏదో ఫన్నీగా ఉంటాడు, ఒకటేసారి ఇప్పుడు నామినేషన్ రాను ఒకటేసారి నేనే దగాడు, ఇక్కడ రవి అంటే ఇక్కడ లోబో అట్లా యాంగ్రీగా ఉంటుంది కానీ, అంటే ఒక్కొక్కసారి అప్పుడు రియల్గా వస్తుంది, లోపల ఇన్ని ఉంటావు ఫేక్ అనిపిస్తుంది. మరి ఇంట్లో ఇప్పుడు నామినేషన్కి వచ్చేసరికి కొంచెం అంటే ఎగ్జైట్ అయిపోయి నేను తగాడు ఇక్కడ రాయరు లోబో ఇక్కడ ఫాలోయింగ్ ఉంది నేను అక్కడ తిరుగుతా ఇక్కడ తిరుగుతా అని బాగా మాటలు మాట్లాడతాను. ఇప్పుడు చెప్పు లోబో ఫేకా రియలా? ఫేకానా చెప్పింది కదా, కానీ నామినేషన్ వస్తే చూడు, నామినేషన్ రీజన్ చెప్పారు అప్పుడే రియల్. అది కూడా ఎట్లా ఎగ్జామ్ మ్యాటెడ్ వచ్చా ఇట్లా రుబాబ్తో నువ్వు రవి అయితే ఇక్కడ లోబో తగాడు అంటారు కానీ అదే ఆడకు క్యారెక్టర్, మిగతా ఇంట్లో మొత్తం ఫన్నీ కోసం ఇంకా నాన్ స్టాప్ ఇంకా అందరు అడుగుతుంటే ఫేక్ ఫేక్. నామినేషన్ ఎపిసోడ్లో నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్లో శ్వేత వర్మ చేసింది రైటా రాంగ్? శ్వేత వర్మ ఆమె ఒపీనియన్ అయితే కరెక్టే, అదే అన్న రంగు విషయం చెప్పిండు అది కొంచెం కరెక్ట్గా అనిపించింది. ఆమె కూడా ఫస్ట్ ఆమె ఏమన్నది ఉమెనిటీ ఉమెన్ ఉమెన్ నేను ఉమెన్ అని చెప్పింది కదా, ఆమె కూడా ఒక హమీదుగా ఉమెన్ కానీ ఆమె కూడా ఇట్లా కలర్ కొట్టను తగ్గట కలర్ అవుతుంది ఏమైనా అవుతుంది అవసరం అని అనిపించింది. నిన్న శ్వేత వర్మ చేసే అంటే నిన్న శ్వేత వర్మ చేసింది రైటా రాంగ్ అంటే లోబో నువ్వు ఫేక్ అండ్ హమీద నువ్వు ఫేక్ అని చెప్పింది కదా, అది రైటా రాంగ్? రాంగే అనుకుంటే అంటే తన ఒపీనియన్ ప్రకారం అది రైట్ అయి ఉండొచ్చు కదా. నువ్వు బిగ్ బాస్ అది ఆడియన్ నీకు ఏమనిపించింది, వాళ్ళు రైటా రాంగ్ అనిపించింది? రైటే అనిపించింది. ఇప్పుడు లోబో జెన్యునా ఫేకా? ఫేక్ అనుకుంటున్నా, ఫేకే. ఏ ఎందుకంటే అతను బిగ్ బాస్ చూసి వచ్చాడు కాబట్టి బయట ఎలా ఉంటున్నాడో లోపల యాక్టింగ్ చేయొచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ విన్ కావాలని. నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్లో శ్వేత వర్మ చేసింది రైట్ ఆర్ రాంగ్? శ్వేత వర్మ కలర్ ఊసింది కదా, అదే లోబో లోబో ఫేక్ అని హమీద ఫేక్ అని చెప్పింది కదా, అది రైట్ ఆర్ రాంగ్? సరే అది ఫేక్ అని మేము చెప్పము, కానీ ఆమె రఫ్గా కలర్ పోయడం కరెక్ట్ అనిపించలేదు, వాళ్ళ కళ్ళల్లోకి వెళ్ళిపోవడం తన కోపము అంతా అక్కడ చూపించింది, సో మాకు అది మంచి అనిపించలేదు. తను యానీ మాస్టర్ని మోమ్ అనుకోవడము, తర్వాత లోబోని ఒక ఫ్రెండ్గా అనుకుంది అది బాగానే ఉంది, కానీ ఏమైపోయిందంటే చాలా రఫ్గా రూడ్గా ఇది చేసింది, వాళ్ళ కళ్ళల్లోకి కలర్ వెళ్ళడము అట్లా నాకైతే మంచి అనిపించలేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవద్దు.